ఇసుక రవాణాలో ఎడ్ల బండ్లకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వేటపాలెం మండలంలో అమలు చేయాలని, ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఓరుగంటి రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల యజమానులు ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం నుండి చీరాల వరకు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తిని కలిసి ఎడ్ల బండ్ల యజమానులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యను పరిష్కరిస్తామని శాసనసభ్యులు హామీని ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒరికోటి అమృతపాణి, ఓరుగంటి రెడ్డి యువజన సంఘం నాయకులు దొడ్ల రాజేష్ రెడ్డి, నాయుడు చినమస్తాన్ రెడ్డి, భోగిరెడ్డి నాగరాజురెడ్డి, బక్కా నరేష్ రెడ్డి, బోయిన శ్రీనివాసరెడ్డి, దుండి ఈశ్వర్రెడ్డి, ఎడ్ల బండ్ల యజమానులు అక్కల కృష్ణారెడ్డి, బట్టు మస్తాన్, జోగులు, కవ్వూరు వెంకటేశ్వర్లు, ఆసాది మస్తాన్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక ఇక్కడ కన్స్ట్రక్షన్ సైడ్ ఎవరికున్నా కూడా అందుబాటులో ఉండే ధరలతో వీళ్ళకి సప్లై చేస్తుంటే, ఇప్పుడు ఈ మధ్య వచ్చినటువంటి పరిస్థితుల్లో మార్పు వల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పితే ఇంతకుముందే నాకు వచ్చి రావడం జరిగింది. దీని మీద వాళ్ళ మీరు కూడా నిన్న మొన్న కూడా నా దగ్గరికి మనవాళ్ళు వచ్చారు. సార్ ఒంగోలు కూడా కలవడం జరిగింది. ఈ ఎలక్షన్ ఎలా ఉండేదంటే దాని మీద పూర్తిగా పిలిచి పెట్టలేకపోయాం. ఏదేమైనా కూడా తొందరలోనే ఫైర్ అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా అన్ని డిపార్ట్మెంట్లతో దానికి సంబంధించిన వాళ్ళందరితో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి. పైగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన రైతు బండ్లకి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదని చెప్పని స్టేట్మెంట్ కూడా లోగానే ఇచ్చారు. గమనించుకొని ఈ పేదవాళ్ళకి సాయం జరిగే మార్గం ఏంటి అని చెప్పని మేము ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాం. తప్పనిసరిగా యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ 9 న్యూస్.